అంటే దేశవ్యాప్తం కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా రోజు మనం రోజు ఒక సంఘటన ఒక ఘటన అత్యాచారాలు అఘాయిత్యాలు హింసలు రోజు చూస్తున్నాం. అది ఎక్కువ శాతం 90% మహిళలపైనే చూస్తున్నాం. సో నిజంగా ఇవన్నీ ఈ ఆగడాలన్నీ ఆగాలంటే అంటే మనిషిలో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, అసలు ఎప్పుడు చేంజ్ ఓవర్ వస్తుంది, అసలు ఏంటి అంటే ఉమెన్ అంటే ఆమె ఆమె ప్రోన్ టు ఇదన్నమాట. అంటే ఒక మహిళ అనే దాన్ని ఒక ఆట వస్తువుగా చూసిన మానసికత ఉన్న ప్రతి ఒక్క మగాడు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ముందు చిల్డ్రన్ని పెంచేటప్పుడు, ఎస్పెషల్లీ మగపిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ ఆలోచన దూరంలోనే మార్పు వచ్చేలాగా చూడాలి. అండ్ అంటే మనం ఇటీవల చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మర్మంగాల్లో బియర్ బాటిల్స్ పెట్టడం, రాడ్లు పెట్టడం, ఇది చాలా అంటే ఒక కషాయ వాడి కంటే కూడా కిరాతకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దానికి కొంతవరకు మద్యపానం కూడా ఒక కారణం, వాళ్ళు విచక్షణ వివేకం కోల్పోతున్నారు. సో వీటన్నిటికీ మనము శిక్షలు అనేది ఏదైతే ఉందో, ఉరిశిక్ష దిశ చట్టము ఉరిశిక్ష అనేది ఏదైతే పెట్టారో దానికి ఇంకా పార్లమెంట్లో ఆమోదం రావాల్సి ఉంది. సో ఇవి చాలా కఠినమైన శిక్షలు వస్తాయి, కానీ ఇవి తగ్గే అవకాశం లేదు. సో రోజుకో సంఘటన ఘటన చూస్తూనే ఉన్నాం. సో మొన్న అమీన్పూర్లో ఒక చిన్న అమ్మాయి మీద. సో ఏంటి అంటే ఇక్కడ అంటే కొన్ని వర్గాల సైడ్ చూసుకుంటే ఇప్పుడు ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు, అంటే కుల వివక్షత ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, అగ్ర కులాలు ఏం చేసినా కూడా పట్టించుకోరు, అంటే బీసీలు కానివ్వండి దళిత కులాల వర్గాలకు వస్తే సో ఏం చేసినా ఇది చేసేస్తారు అని చెప్పేసి. అది మనం కరెక్ట్ అనడం లేదండి. ఎందుకంటే ఆ కేసు ఇంటెన్సిటీని బట్టి, రిపోర్ట్ చేసిన టైంని బట్టి ఒక్కోసారి ఒక కేసు స్పార్క్ అవుతుంది, ఒక్కోసారి కొన్ని కావు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు చదివితే వాళ్ళు పెద్ద ఆర్థికంగా పెద్ద బలవంతులేం కాదు. సో ఢిల్లీలో, ఆ ఊరు కూడా కాదు వాళ్ళది, ఢిల్లీలో ఒక మెట్రో బస్సులో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు చేసిన అఘాయిత్యం అది. సో ఆమెకి ఏం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది నేషన్ వైడ్ సెన్సేషన్ అయింది. ఆమె పేరు మీద ఒక చట్టం కూడా వచ్చింది. సో నేను ఆ వాదనని నేను ఏకీభవించను. అండ్ ప్రజెంట్ గత 8 ఇప్పటికి 9 రోజులు అవుతుంది. సో 9 రోజుల నుంచి మన రాష్ట్రాన్ని కదిలించిన ఒక సంఘటన. సో నన్ను 139 మంది, ఈరోజు 143 అని చెప్పేసి ఇంకో నెంబర్ ఇచ్చారు, 143 మంది నన్ను బలవంతంగా అత్యాచారం చేశారు, రకరకాలుగా నన్ను హింసించారు బీర్ బాటిల్స్తో సిగరెట్లతో అని చెప్పేసి పంజాగుట్టలో పోలీస్ కేసు కూడా నమోదైంది. సో విచారణ ఇంకా అంటే విచారణ చేస్తున్నారా, స్టార్ట్ అయిందా అన్నది ఇంకా కన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు. నిజంగా మరి అంటే ఆ నిందితులు ఒకవేళ నిజంగా చేస్తే, అంటే నిందితుల్ని ఇంకా ఎందుకు విచారణ చేయట్లేదు, ఒకవేళ విచారణ చేస్తే మరి నిందితులు ఏం చేస్తారు, తప్పు ఇక్కడ ఉందా, వాళ్ళ సైడ్ ఉందా, ఈమె సైడ్ ఉందా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. విచారణ చేస్తే కదా నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు కేసు ఏమైందంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల క్రితం నుంచి దాని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆమె చెప్పిన అభియోగాలు, అంటే ఆమె చెప్పిన అత్యాచారం ఇవి కానివ్వండి, ఆమె పైన ఆ కిరాటక చర్యలు కానివ్వండి, ఏదైనా కానీ 2 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ కిందట జరిగినాయి. దాన్ని మెడికల్గా ప్రూవ్ చేయాలంటే, అంటే మీరు బీర్ బాటిల్ సంగతి అడుగుతున్నారు, సిగరెట్ గాయాలంటున్నారు, అవన్నీ ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం. సో దాని ఆధారాలు ఎలా ఉన్నాయి, ముందు ఆ వ్యక్తులు ఆమె పైన అత్యాచారం చేసిన వ్యక్తుల ఎవిడెన్స్, ఆమె ఏమాత్రం ఆమె దానికి బలమైన ఎవిడెన్స్ ఏమాత్రం ఇవ్వగలిగారు, ఇవన్నిటి మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. కానీ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే కొద్దిగా సెలబ్రిటీలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వగానే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి పోలీసులకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అది ఏమన్నా ఫేక్ కేసు అనుకోండి, వాళ్ళు మళ్ళీ పోలీసుల మీద పరువు నష్టం దావేస్తే పోలీసుల పరువు పోతుంది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని దాంట్లో ప్రైమా ఫేసి వాళ్ళకి ఉందంటే ఆ యాంగిల్లో వాళ్ళకి వెళ్తారు. అండ్ మెడికల్గా అది ప్రూవ్ అవ్వడం అనేది చాలా కష్టం. మెడికల్గా కేసు ప్రూవ్ అవ్వడం అనేది, ఎందుకంటే ఆమె ఏం చేసిందంటే ఆమె మర్మంగాల్లో బీర్ బాటిల్ పెట్టారని, ప్లస్ సిగరెట్ కాల్చారని, ఇష్టం లేకపోయినా చేశారని, మద్యపానం ఇవన్నీ చేశారని మెడికల్గా ప్రూవ్ అవటం అనేది చాలా కష్టం. ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు చేస్తే కనుక ఆమెకు ఎవరైతే మద్యం తాగిచ్చారో
ఆమె బ్లడ్లో మద్యం ఉందా లేదా, ప్లస్ అతను తాగిన వ్యక్తి అతను కూడా తాగితే మద్యమా లేకపోతే డ్రగ్సా లేకపోతే లేదా సిగరెట్ గాయాలు ఉంటే గాయాలు సిగరెట్ దానికి అవుతుందా లేదా ఇప్పుడు. అండ్ ఈ మధ్యలో జరిగితే సీసీటీవీ ఫుటేజ్ అనేది చేసి ఆ వ్యక్తి ఈమె దగ్గరికి వచ్చాడా, ఈమె ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిందా, ఇవన్నీ ఇమీడియట్గా చేస్తే వస్తాయి. మీకు ఎప్పుడో 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం జరిగిందంటే మెడికల్గా దాన్ని ఆ క్రైమ్ని కొరాబరేట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. సో ఇవన్నీ ఆ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే పోలీసులు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దాన్ని తీసుకోవడానికి పోలీసులు కూడా కొంచెం ఆలోచిస్తారు. ఇమీడియట్ కేసు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన క్రైమ్ అంటే డెఫినెట్గా వాళ్ళు యాక్షన్లోకి వస్తారు. 10 సంవత్సరాల క్రితం జరిగింది అండ్ 5000 మంది 5000 సార్లు 5000 సార్లు రేప్ చేయటము అండ్ ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వాలంటే నా ఫోటోలు పెట్టుకుని నన్ను బెదిరించారు అని చెప్తే మరి ఈ రోజున వచ్చిన ధైర్యం గత 2 రోజులుగా ఎందుకు రాలేదు, ఇవన్నీ అడుగుతారు పోలీసులు. సో ఆల్రెడీ 113 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ ఆమె తను రిపోర్ట్ అంటే ఇచ్చిన కంప్లైంట్ అయితే ఏందో 113 పేజీలు ఉందన్నారు. సో నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నది, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మీడియాలో చెప్పడం కంటే పోలీసులకు చెప్పడం కరెక్ట్. అండ్ పోలీసులు ఒకసారి ఇచ్చిన తర్వాత అంటే మీడియాకు వచ్చి చెప్పడం వల్ల ఏమవుతుందంటే పోలీసుల మీద ప్రెషర్ పెరుగుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి, కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళ మీద సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది. సో ఆ దిశగా ఆమె ఇవ్వటం అనేది కరెక్ట్. మీడియాకు వచ్చి కొన్ని ఛానల్స్కి ఆమె ఇంటర్వ్యూ ఇవ్వటము, కొన్ని శాటిలైట్ ఛానల్స్కి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అండ్ ఆ వాయిస్ క్లిప్పింగ్స్ కూడా కొన్ని ఛానల్స్లో ప్లే చేశారు. సో వాళ్ళందరూ వచ్చి లొంగిపోవడానికి కానీ లేకపోతే వాళ్ళ మీద కేసు తీసుకోవడానికి కానీ పోలీసుల మీద ప్రెషర్ ఉంటుంది అండ్ నిందితుల మీద కూడా వాళ్ళు వచ్చి లొంగిపోవడానికి కూడా ఒక సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. అది ఆ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఆమె సక్సీడ్ అయింది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ నిందితులు నిజంగానే జరిగి ఉంటే, ఒకవేళ సాక్ష్యాలు దొరికితే కనుక, సో నిజంగా మరి వీళ్ళని వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అది సెక్షన్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి దిశ చట్టం అయితే అప్లై కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆ దిశ చట్టం కంటే ముందర వచ్చిన కేసు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ తెలంగాణలో ఎక్కువ జరిగిన కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఏమి కనబడతలేదు మనకి. దిశ చట్టం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో నిర్భయ కేసులు ఏమైనా బుక్ చేస్తారా, దాంట్లో ఆయా డేట్ని బట్టి, డేట్ ఆఫ్ క్రైమ్ని బట్టి ఆ సెక్షన్స్ బట్టి ఆ శిక్షలు పోలీసు వాళ్ళు అప్లై చేస్తారు. సో కావాలని తిని కూడా ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఈమె కావాలని ఈమెతో చేయించే వాళ్ళు కూడా ఒకవేళ అటు కాకుండా ఇలా జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద మనం అంటే ఇలాంటి చట్టాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి ఎవరైనా ఒకవేళ ప్రయత్నం జరిగింటే కనుక వాళ్ళ మీద కఠినాతి కఠినమైన శిక్ష తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ టైము, ప్రజల అటెన్షన్, మీడియా అటెన్షన్ ఇంత టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసమో లేకపోతే పోలీసుని పక్కదో పట్టించడమో లేకపోతే కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం కోసమో చేసిన, ఆల్రెడీ 130 మంది పేర్లు ఆల్రెడీ బయట చెప్పేసింది. దాంట్లో ప్రముఖంగా మనం కొందరు పేర్లు ఆల్రెడీ ఫోకస్ ఉన్న వాళ్ళ పేర్లు ఆల్రెడీ వాళ్ళు కూడా మీడియా మీదకి వచ్చి స్పందించడం జరిగింది. మేము కూడా చర్య తీసుకుంటాం, మాకు కూడా పరువులు ఉన్నాయి, మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మాకు ఏదైతే తను చెప్పిన ఏంటి ఆ మ్యాటర్కి మాకేం సంబంధం లేదు, మేము ఎలాంటి అత్యాచారాలు పాల్పడలేదు, ఆమె ఎవరో మాకు తెలియదు అన్నట్టుగానే మాట్లాడారు. నిజంగా మరి ఇది నిజానికి వాళ్ళు చెప్పిన నిజమైతే ఇప్పుడు ఆమె ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరి మీద అయితే ఆమె చేసిందో ఆ రోజున ఆ సంఘటన స్థలంలో ఆ ఊర్లో అతను ఉన్నాడా లేదా, ఆ సంఘటన స్థలంకి వచ్చాడా లేదా, ఇవన్నీ ప్రూవ్ చేసే అవసరం ఉంటుంది. సో వీటన్నిటికీ ఆధారాలు కావాలి. ఆధారాలు లేకుండా మనం ఆ అభియోగాలు చేస్తే అది నిలబడదు. అండ్ ఆధారాలు ఉంటే కనుక మాత్రం తీవ్రమైన శిక్ష వాళ్ళకి వెయ్యాలి. ఆధారాలు లేకుండా అలాంటిది ఏదైనా సరే ఒకళ్ళ పరువు తగ్గి తీయటం కానీ లేకపోతే బ్లాక్మెయిల్ చేద్దామనే ఆలోచనతో ఏమని చేస్తే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.